ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలనే కలతో తిండి తిప్పలో మాని స్టూడియోలో చుట్టూ తిరిగాడు కట్ చేస్తే ఇప్పుడు యాక్టర్స్ లో ఒకడు అసలు నాని సినిమా వస్తుందంటే ఆలోచించకుండా థియేటర్కి వెళ్లిపోవచ్చు అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ వీడియోలో డైరెక్టర్ అవుదామని వచ్చిన నాని యాక్టర్ గా ఇన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఎలా తీస్తున్నాడు తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా హిట్ అవుతుంది ప్రొడ్యూసర్ కి సేఫెస్ట్ పెట్టిగా ఎలా ఎదిగాడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ నాని అండ్ ఎస్ కెరియర్ చేద్దాం అండ్ హౌ నాని ఇస్ డిఫరెంట్ లీగ్ యాక్టర్స్ అనేది ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియో చేయడం కోసం నాని ఫిల్మోగ్రఫీ అంతా గా చేస్తే పాయింట్స్ దొరికాయి వాటిని బేస్ చేసుకుని మాట్లాడుకుందాం ద ఫస్ట్ క్వాలిటీ ఇన్ నానిస్ ఫిలిమోగ్రఫీ ద స్క్రిప్ట్ సెలెక్షన్ నాని చేసే సినిమాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సినిమాకి ఇంకో సినిమాకి అసలు సంబంధం ఉండదు అలాని కంప్లీట్ ఆర్ట్ ఫిలిమ్స్ కూడా దియడు అండ్ కొంతమంది యాక్టర్స్ లాగా ఓన్లీ మాస్ యాక్షన్ కే స్టిక్ అయిపోయి ఈ గాల్లో దగ్గర యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాలు కూడా ఒప్పుకోడు ఆయన చేసే ప్రతి సినిమాలో ఒక రియాలిటీ అండ్ రిలేటబిలిటీ ఉంటుంది ఫిలిం టు ఫిల్మ్స్ వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు అందుకే నాని తీసే ప్రతి సినిమా మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ కి రీచ్ అవుతుంది లాస్ట్ ఇయర్ వచ్చిన దసరా అండ్ హాయ్ నాన్న అబ్జర్వ్ చేస్తే దసరా ఇస్ టూ మచ్ రాగా తీసిన రూటెడ్ మాస్ సినిమా విత్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ మాసెస్ కి తప్పితే మిగతా వాళ్ళకి పెద్దగా ఎక్కలేదు నాన్న ఇట్స్ అ సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామా విత్ అట్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్ చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ చూసి ఎంజాయ్ చేయగలిగే సినిమా కంప్లీట్ కాంట్రాస్టింగ్ సబ్జెక్ట్స్ అండ్ క్యారెక్టరేషన్స్ ఉన్న సినిమాలు రెండు సాలిడ్ స్క్రిప్ట్స్ ఒకటి గట్టిగా మసాలా గుద్దల చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇంకోటి వేడి వేడి పప్పన్నంలో ఆవకాయన టైప్ అనమాట ఇలా వెంట వెంటనే రెండు కాంట్రాస్టింగ్ సబ్జెక్ట్స్ చేయడం వల్ల నాని మీద ఆడియన్స్ కు ఒక రకమైన ట్రస్ట్ డెవలప్ అయింది ఇదంతా పక్కన పెడితే అసలు నాని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది ఒక డైరెక్టర్ అవ్వాలి అని సో అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం వల్ల డైరెక్టర్ ప్రేమ్ తోటి సినిమాని బాగా అనలైజ్ చేయడం స్క్రిప్టింగ్ అండ్ మేకింగ్ మీద బాగా కమాండ్ తెచ్చుకోవడం లాంటివి నేర్చుకున్నాడు ఒక స్క్రిప్ట్ ని ప్రాపర్ గా జడ్జ్ చేయడం నేర్చుకున్నాడు నేనేం ఓవర్ ఎగ్జాగరేట్ చేయలేదు వన్ ఆఫ్ ద టాప్ టర్మల్ యాక్టర్ ఎస్ జి సూర్య గారు కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇదే మాట అన్నారు ఇంత స్కిన్ నానికి ఎలా వచ్చింది తన లీగ్ యాక్టర్స్ ఎందుకు నాని లాగా సినిమా చేయలేకపోతున్నారు దానికి రీజన్ నాని దగ్గర ఉన్న ఒక సీక్రెట్ వెపన్ ఆ సీక్రెట్ వెపన్ ఏంటో వీడియో ఎండ్ అయ్యే టైంకి కి కానీ నాని అన్న కెరీర్ ఎలాగో బాగుంది మీ కెరీర్ కూడా బాగుండాలని మేము కోరుకుంటాం అలాగే మేము కూడా బాగుండాలిగా అలా బాగుండాలంటే మీరు వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట గండ కొట్టండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా అయితే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి పోయేదేమో చెప్పండి ద సెకండ్ రీజన్ ఇస్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ ఒకసారి నాని అన్న ఫిల్మోగ్రఫీ చూసుకుంటే నానికి ఫస్ట్ బిగ్ బ్రేక్ ఫిల్మ్ ఏంటి అలా మొదలైంది అది ఎవరు ఒక డిబ్యూ డైరెక్టర్ అప్పుడు నాని కూడా న్యూ కామ్ బయ్యా అంటారా ఓకే వెళ్లిపోయింది మనసు చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫ్లాప్స్ తో లో ఎవడే సుబ్రహ్మణ్యం అది కూడా డెబ్యూటెంట్ తోటే తన ప్రైమ్ టైమ్ లో నిన్ను కోరి తీసింది కూడా డెబ్యూటెన్ తోటే అంతెందుకండి ట్వంటీ ట్వంటీ టూ లో అంటే సుందరానికి ఫ్లాప్ అయ్యాక ఏ యాక్టర్ అయినా కూడా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ తో సినిమా చేసి కంబ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తాడు కానీ మళ్ళీ డెబ్యుడెంట్ కి ఛాన్స్ ఇచ్చాడు అది కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాదు టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు దసరా మూవీ స్టోరీ నచ్చి డెబ్యూటెంట్ బడ్జెట్ హ్యాండిల్ చేయగలతాడో లేదో అని కొంత అమౌంట్ ఇచ్చి ఒక రెండు సీన్లు షూట్ చేసుకుని రామని అవి చూసి ఇంప్రెస్ అయ్యాకే ప్రాజెక్ట్ ఓకే చేశాడు ఇంకా సినిమా రిజల్ట్ ఎలా ఉందో మనందరికి బాగా తెలుసు పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అండ్ శ్రీకాంత్ ఓతల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ని టాలీవుడ్ ఇచ్చాడు ఆ వెంటనే కలెక్షన్ స్ట్రీక్ మెయింటైన్ చేయడానికి స్టార్ తో కమర్షియల్ బొమ్మ చేయలేదు మళ్ళీ మళ్లీ అది కూడా హాయ్ నన్న లాంటి లైట్ హార్టెడ్ సబ్జెక్ట్ రిలీజ్ డేట్ తో వచ్చినా కూడా హిట్ కొట్టాడు అసలు ఏ యాక్టర్ అండి చెప్పండి కరెంట్ జనరేషన్ లో తన ప్రైమ్ టైం ని డెబ్యూటెన్స్ తో చేసి ఇట్లా కొట్టి టాలీవుడ్ కి న్యూ డైరెక్టర్స్ ఇచ్చే ధైర్యం చేస్తున్నారు ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది నెక్స్ట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం హాయినాన్న అన్నతో మొత్తం ముప్పై సినిమాలు అండి ఆయన చేసింది అందులో డెబ్యూ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు పదకొండు వన్ ఫిలిం డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు ఎనిమిది టూ ఫిల్ డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు ఫైవ్ సో మొత్తం కలుపుకుంటే ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ థర్టీ మూవీస్ న్యూ కోమర్స్ తో తీసాడు అసలు ఈ స్క్రిప్ట్ కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు ఈ స్టార్స్ చూసి నాకే మైండ్ పోయింది కాసేపు నాని అన్న యాక్టింగ్ కెరీర్ మొత్తం పక్కన పెడదాం ప్రొడ్యూసర్గా నాని అన్న టీఎఫ్ డైర్ ఎవరో తెలుసుకుందాం పోయిన సంక్రాంతికి ఇండియా మొత్తం మారుమోగిపోయిన హనుమాన్ మూవీ డైరెక్టర్ ని తన ప్రొడక్షన్ లో ఆని ఒక లాంచ్ చేశాడు నాని ఇప్పుడంటే కంటెంట్ ఉన్న సినిమాలు కాబట్టి వాళ్ళు తీస్తున్నారు కానీ ట్వంటీ అలాంటి సబ్జెక్ట్ ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రొడ్యూసర్ గా సక్సెస్ కూడా అయ్యాడు ప్రశాంత్ వర్మ లాంటి ఒక హై విజన్ ఉన్న డైరెక్టర్ ఇచ్చాడు ఆ తర్వాత హెచ్ఐటి సిరీస్ తో సైలేష్ తో ను చేయించి కూడా సక్సెస్ అయ్యాడు ఒక ప్రాపర్ జడ్జ్మెంట్ లేకుండా డెబ్యూటెన్స్ ని నమ్మి కష్టం కానీ ఈ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ నానికి తన యాక్టింగ్ అండ్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్ట్స్ కి బాగా హెల్ప్ అవుతుంది తను కావాలంటే స్టార్ డైరెక్టర్ తో కూడా తన సినిమాలు తీయొచ్చు కానీ తన ఎర్లీ స్టేజెస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ని మైండ్ లో పెట్టుకుని ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు రీజనబుల్ రేట్స్ కి థియేట్రికల్ బిజినెస్ చేసి బాక్స్ ఆఫీస్ పరంగా సక్సెస్ కూడా అవుతున్నాడు ప్రింగ్ నెక్స్ట్ సెక్షన్ రీజనబుల్ బిజినెస్ నాని అన్నలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ అండ్ రోజు రోజుకి వేరే యాక్టర్స్ లో కనుమరుగవుతున్న క్వాలిటీ అదే రీజనబుల్ థియేట్రికల్ బిజినెస్ మీరు నాని అన్న ప్రీవియస్ టూ ఫిల్మ్స్ కన్సిడర్ చేస్తే దసరాకి యాభై కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఆయన అన్నకి కేవలం ట్వంటీ ఎయిట్ క్రోర్ బిజినెస్ జరిగింది రెండింటిలో సేమ్ హీరో కదా ఆ డిఫరెన్స్ ఎందుకు సినిమా జానర్ ఏదైనా హైపు ఉన్నా లేకపోయినా మంచి రిలీజ్ డేట్ ఉన్నా లేకపోయినా ఏదో యాభై కోట్ల బిజినెస్ చేసేసి ఈ హీరో అంత చేశాడు ఆ హీరో ఇంత చేశాడు అని సోషల్ మీడియాలో వాట్స్ చేసుకోవడానికి చక్కగానే ఉంటుంది కానీ సినిమా బ్రేక్ అవ్వకపోతే మీరు కంబ్యాక్ ఇస్తామరా అని బానే మాట్లాడతారు కానీ లాస్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్లు నాని అన్న మాత్రం సినిమా జానర్ ఏంటి బస్ ఎలా ఉంది టార్గెట్ ఆడియన్స్ ఎవరు గుడ్ రిలీజ్ డేటా కాదా కాంపిటీషన్ ఉందా లేదా ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని బేస్ చేసుకుని ప్రొడ్యూసర్స్ థియేటికల్ బిజినెస్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అయినా చూస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన గారి సినిమా ఖుషి మంచి రిలీజ్ డేట్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ యూఎస్ఏ ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ మన తెలుగు స్టేట్స్ లో కూడా డీసెంట్ గుడ్ టాక్ వచ్చింది అయినా కూడా సినిమా ఫెయిల్ ఎందుకు అయిందంటారు రీజన్ ఫిఫ్టీ క్రోర్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఆ జానర్ కి ఎనింగ్ ఇన్ బిట్వీన్ థర్టీ టు థర్టీ క్రోర్ బిజినెస్ చేస్తేనే సేఫ్ ఒక సినిమాని ప్రాపర్ బడ్జెట్ లో తీసి రీజనబుల్ బిజినెస్ చేస్తే ఏ సినిమా అయినా ఈజీగా హిట్ అవుతుంది ఈ బిజినెస్ మోడల్ ని మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు అందుకే వాళ్ళ సినిమాలు ఎక్కువగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతూ ఉంటాయి ఎలాగో బిజినెస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి రెమ్యునేషన్ గురించి మాట్లాడుకుందాం దసరా మూవీకి బడ్జెట్ ఎక్కువ అవుతుందని అడ్వాన్స్ రెమెండేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ వచ్చాక వాటి నుంచి షేర్ తీసుకున్నాడు కొన్ని ఏరియాస్ రైట్స్ సమ్మె వచ్చిన క్రోర్స్ అమౌంట్ మాత్రమే తీసుకుని పర్సనల్ గా సెవెన్ క్రోర్స్ అయినా కూడా సినిమా ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ సేఫ్ అవ్వాలనుకుంటున్నాడు ఈ రీజన్స్ అన్ని వాడి నాని అన్న తనకంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దీనికి తోడు నాని సీక్రెట్ వెపన్ సేఫ్ గార్డ్ లో యాక్ట్ చేస్తుంది స్టార్ట్ చేసావు సీక్రెట్ వెపన్ అని ఇంతవరకు చెప్పింది లేదు చేసింది లేదు అంటారో ఓకే మీ ఫ్రస్ట్రేషన్ ఆ సీక్రెట్ వెపన్ పేరే సేఫ్ ఎక్స్పెరిమెంట్ నాని అన్న ఈ సేఫ్ ఎక్స్పెరిమెంట్ అనే విషయాన్ని అంత ఈజీగా ఆయన నేర్చుకోలేదు తన లైఫ్ లో టూ టైమ్స్ లోస్ నుండి నేర్చుకున్న లెసన్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ట్వంటీ లో ఈ హిట్ అయిన తర్వాత ట్వంటీ థర్టీన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు ట్వంటీ ఫోర్టీన్ లో వచ్చిన పైస ఆహా కళ్యాణం ట్వంటీ ఫిఫ్టీన్ లో వచ్చిన జెండాపై కాపిరాజు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి ఇవన్నీ చూసి అసలు ఏం సినిమాలు చేస్తున్నావు అని నానిని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎందరో అసలు జెండాపై కపిరాజు అని ఎవడే సుబ్రహ్మణ్యం రెండో సేమ్ డే రిలీజ్ అయ్యాయని ఎంత మందికి తెలుసు ఈ జనరేషన్ యాక్టర్స్ లో సేమ్ డే టూ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ నాని అలా రిలీజ్ చేయడం వెనకాల అలా ఎంత ప్రెషర్ ఉండొచ్చు మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు కాబట్టి ఫెయిల్ అయితే తొక్కడానికి ఎందరో రెడీగా ఉంటారని గ్రహించి ఎవటై సుబ్రహ్మణ్యంతో మొదలుకొని వరుసగా ఆరు హిట్లు కొట్టే నాని ఇప్పుడే సేఫ్ ఎక్స్పెరిమెంటింగ్ అనేది స్టార్ట్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి సుబ్రహ్మణ్యం తీసుకుంటే ఒక ఫిలోసఫికల్ సబ్జెక్ట్ కి టూ మచ్ ఆర్టిస్టిక్ గా కాకుండా ఒక ఎంటర్టైనర్ గా ప్రజెంట్ చేయడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది అండ్ రీసెంట్ గా థౌసండ్ క్రోర్స్ కలెక్ట్ చేసిన కల్కి మూవీ డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసింది కూడా ఎవరి తో నాని అన్నాయి మళ్ళీ సేమ్ అదే లోస్ లాక్డౌన్ పీరియడ్ లో రెండు బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడంతో అండ్ రెండు ఆడియన్స్ కి నచ్చకపోవడం వల్ల ఇటు ఆడియన్స్ నుంచి అండ్ అటు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బ్యాక్లాష్ ఫేస్ చేశాడు నువ్వు ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తున్నావు కాబట్టి మీ సినిమాలు మేము రిలీజ్ చెయ్యము అన్నారు ప్రొడ్యూసర్స్ గురించి అంత కేర్ తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ లేదు అనే ఒకే ఒక కారణంతో ఎప్పుడు ఏ పాయింట్ దొరకు దాన్ని వెయిట్ చేస్తూ కొంతమంది ఈ పాయింట్ దొరకగానే నా మాటలు అన్నారు అన్నని కట్ చేస్తే శ్యామ్ సింగర్ వై దసరాయినా అన్న ఆ ఇయర్ లో టాప్ ఫైవ్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో వన్ ఆఫ్ ద ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి హెవీ ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాలు ఆ ఓటీటీ రిలీజెస్ కి వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్ ని ఫీడ్బ్యాక్ లా తీసుకుని అటు కంటెంట్ ని ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేస్తేనే ఆడియన్స్ కి నచ్చుతుందని గ్రహించి అప్పటి నుంచి సెలెక్ట్ చేసుకున్న ఏ స్క్రిప్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే తన కష్టాలే తన బలం తన అపజయాలే తన గురువులు తను తీసుకునే ప్రతి నిర్ణయం సినిమాల్లోకి రావాలనుకున్న యువతకి మార్గదర్శకం మొదటి సినిమాతో ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రొడక్షన్ లో ఏ మిస్టేక్స్ చేయకూడదు ఆ మనిషికి బాగా తెలుసు సినిమాని సినిమాని అందుకేనేమో నమ్మే డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవ్వకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా తను పడ్డ కష్టాలు స్క్రిప్టింగ్ అండ్ డైరెక్షన్ మీద పట్టొచ్చేలా చేసాయి ఇప్పుడు మనకి కనిపిస్తున్న నాచురల్ స్టార్ నాని వెనక ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదొడుకులు ఎంతో కష్టం దాగుంది అవన్నీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చాడు ఎలాంటి టైం కి ఎలాంటి సినిమాలు చేయాలో కష్టాలను దాటుకుని ఎలా ముందుకు వెళ్లాలో నానికి బాగా తెలుసు ఆయన ఇలాగే మంచి సినిమాలు తీస్తూ మనం టికెట్ కి పెట్టే ప్రతి రూపాయికి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని కోరుకుందాం ఇట్లు మీ టీమ్ మూవీస్ ఫర్ యూ